ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. యష్ మొదటి భార్య అసింధునే. అది ఉండగా నా కూతురు ఆ ఇంటి కోడలు కాలేదు. నా కూతుర్ని యష్ కి భార్యగా చెయ్యాలనే నేను ఎలా చేశాను సార్? నీ కూతురికి యష్ కి నిజంగా పెళ్లి జరిగిందా? లేదు సార్, నిజంగా పెళ్లి జరగలేదు. భారీగా నటిస్తుందంతే. మరి పిల్లలు? వాళ్ళు సంధి పిల్లలు కాదు సార్. రిషి శశి ఎవరు పిల్లలు? సింధు పిల్లలు సార్. ఎందుకింత నాటకం ఆడారు? ఈ నాటకంలో నేను నా కూతురు పాత్రధారులు మాత్రమే సార్. అసలు సూత్రధారి ఆ యశ్ వాళ్ళమ్మ దమయంతి సార్. ఆమె? అవును సార్, రిషి శశి తన పిల్లలేనన్న విషయం సింధుకి ఎప్పటికీ తెలియకూడదనే ఇట్టా చేసుండది. పిల్లలు సింధుకి దక్కకుండా చెయ్యాలనే ఎంత నాటకం ఆడిస్తుంది సార్. సింధు, ఏమైందమ్మా? ఎందుకంత గట్టిగా అరిచావు? సింధు, నిన్నేనమ్మా. ఏంటమ్మా అంత కంగారు పడుతున్నావు? ఏం లేదండి, ఏదో కళ వచ్చింది, అది నిజమేమోనని కంగారు పడి లేచాను. తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయి అంటారు. నీకొచ్చిన ఆ కళ నిజమవుతుందేమోనమ్మా. తాగు. అంటే రిషి శశి నా పిల్లలే అన్నది నిజమవుతుందా? లేకపోతే ఎప్పటికీ పిల్లల్ని నాకు దక్కకుండా చేస్తాను అన్న యశ్ వాళ్ళ అమ్మ ఆశ నిజమవుతుందా? ఈ రెండిట్లో అసలు ఏది నిజమవుతుంది? హలో. హలో, సింధు గారేనా? నేనే డాక్టర్, చెప్పండి. వాస్తవకి స్పెషల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. దానికి సంబంధించిన మనీ ఇంకా పే చేయలేదు. త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాస్తవ పరిస్థితి బెటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే డాక్టర్, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను పే చేస్తాను. వీలైనంత త్వరగా పే చేయడానికి ట్రై చేయండి. అలాగే డాక్టర్, మీరు మాత్రం వాస్తవ్ గారిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. ఏమైందమ్మా? స్పెషల్ ట్రీట్మెంట్కి డబ్బులు పే చేయాలట. యష్ అంతా తనే చూసుకుంటానన్నాడుగా, తనతో చెప్పమ్మా. ఒకప్పుడు నాకు పిల్లకాయాలంటే అస్సలు పడేది కాదు, కానీ రిషి శశితో నేను చేసిన ఎన్ని రోజుల ప్రయాణంలో ఆ పిల్లకాయలు నా ఆలోచన మార్చేస్తున్నారబ్బి. పాపం సంధ్య, తను నా గురించి మనసులో ఫీల్ అయ్యేది నిజాయితీగా నాతో చెప్పింది. నేను నో అన్నందుకు చాలా హర్ట్ అయి ఉంటుంది. ఇది మనసులో పెట్టుకుని పొరపాటుని విషయం సంధ్య సీరియస్గా తీసుకొని ఆడుతున్న నాటకాన్ని మధ్యలోనే వదిలేసి ఇంకా మీకు నాకు ఎలాంటి సంబంధం లేదని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే. అమ్మో, ఇన్ని రోజులు సింధుకి నిజం తెలియకూడదనుకుని అమ్మ వేసిన ప్లాన్ అంతా తారుమారైపోతుంది. అలా జరగకూడదు. నిజంగా సంధ్య ఈ ఇంటిని పిల్లల్ని కాదనుకుని వెళ్ళిపోతే
అప్పుడు సింధుకి పిల్లలకి మధ్య ఎలాంటి అడ్డు లేకుండా పోతుంది. ఇప్పుడే రిషి సంధ్యకి దగ్గర అవుతున్నాడు. మళ్ళీ సింధుని అమ్మ అంటూ ఆమె చుట్టూ తిరుగుతాడు. ఎలా అయినా సరే సంధ్య నాపాలి. రేయేష్. ఏంటమ్మా? సంధ్య విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా? అదే అర్థం కావడం లేదమ్మా. నీకు నిన్ననే చెప్పాను కదరా, సంధ్య లేకపోతే సింధుతో మనకి చాలా సమస్యలు వస్తాయి అని. సంధ్య అవసరం మనకి చాలా ఉందిరా. తనని మనం వదులుకుంటే కొత్త చిక్కుల్లో పడతాం. అందుకని సంధ్య మనసుకి నచ్చిన మాటలు మాట్లాడి తనని కూల్ చేయరా. ఏంటమ్మా నువ్వు అనేది? ఇప్పుడు సంధ్య చేసిన ప్రపోజల్ని నేను యాక్సెప్ట్ చేయమంటావా? సంధ్యని ప్రేమించమంటావా? అది నా వల్ల కాదమ్మా. రే, సంధ్యని ప్రేమించమనో పెళ్లి చేసుకోమనో నేను చెప్పడం లేదురా. మరి సంధ్య ఇంకెలా కూల్ అవుతుంది? తనంటే నీకు ఎంతో అభిమానం ఉన్నట్టుగా, నీ దృష్టిలో తనకి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నట్టుగా సంధ్య దగ్గర 4 మంచి మాటలు మాట్లాడు. మాట్లాడితే సంధ్య ఆగిపోతుందా? తప్పకుండా ఆగిపోతుంది. ఏ ఆడదైనా తన గురించి తను ఇష్టపడే మగాడి మనసులో మంచి అభిప్రాయం ఉందని తెలిస్తే ఏదో ఒక రోజు ప్రేమించకపోతాడా అన్న ఆశతో ఎదురుచూస్తుంది తప్ప వదులుకొని వెళ్ళిపోదురా. అందుకే ఇక నుంచి సంధ్యతో నువ్వు జాగ్రత్తగా నడుచుకో. తను బాధపడే పని చేయకు. మాట తొందరపడి అనకు. అర్థమైందా? సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. సరే, ముందు వెళ్ళి సంధ్యను ఓదార్చు. చెప్పినట్టు చేస్తానన్నావు కదరా, వెళ్ళు. ప్రేమ నన్ను మోసం చేసింది, మనిషిగానే నన్ను చంపేసింది, మనసు లేని వాడిగా నన్ను మార్చింది. అలాంటిది మళ్ళీ నాలో ప్రేమ అనేది అంత ఈజీగా పుట్టదు. నేను కాదన్నా అని ఇంకా ఫీల్ అవుతూనే ఉంది. ఎలాగైనా సరే తనని ఓదార్చి కూల్ చేయాలి. సంధ్య. ఏందబ్బి, ఇంకా నాకు చెప్పాల్సింది ఏదైనా మిగిలిండదా? అది పర్లేదు సిప్పబ్బి, నాకు కొత్తగా వచ్చే బాధ ఏమీ లేదు. నేను నో చెప్పడం నీకు బాధగానే ఉండొచ్చు, కానీ నిన్ను బాధ పెట్టాలని నేను అలా చెప్పలేదు. ఇప్పుడు నన్ను ఓదార్చడానికి వచ్చుండవా అబ్బి? అవసరం లేదు, మీకు ఇష్టం లేదు వద్దన్నారు, అందులో మీ తప్పేమీ లేదబ్బి. ఇదంతా నా తప్పే. చిన్నప్పటి నుంచి నేను తండ్రి ప్రేమకి నోసుకోలేదబ్బి, అన్నదమ్ముల ప్రేమ లేదు. ఎప్పుడు నన్ను ఏదో ఒకటి చేద్దామని, వాళ్ళ అవసరాలకి కోరికలకి వాడుకుందామని చూసినోళ్ళే తప్ప ఏనాడు నన్ను మనిషిగా ప్రేమగా చూసిన మా కళ్ళు లేరబ్బి. ఆ ప్రేమ అభిమానం మీలో కనిపించేసరికి నేనే మీ మీద ఫీలింగ్స్ పెంచుకోనున్నాను. నాకు దొరకని ప్రేమ మీ ద్వారా పొందొచ్చని
ఎన్నో ఆశలు పెట్టుకొనున్నాను. ఆశ ఆశగానే మిగిలిపోయింది. ఇదంతా నా తల్లి తప్పి ఇంకొదలేండి. సంధ్య, నీ వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు. ఆడది ఇష్టపడ్డవాడి మీద ప్రేమ పెంచుకోవడం సహజమే. కానీ నాకు ఈ సింధుతో జర్నీ తర్వాత తన వల్ల నిన్ను కోల్పోయిన జీవితం నన్ను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. అందుకే ఈ ప్రేమ రిలేషన్స్ మీద నా ఒపీనియన్ మారిపోయింది. సింధుతో నా రిలేషన్ ఒక చేదు జ్ఞాపకంగా నిలిచిపోయింది. అలాంటివి మళ్ళీ నా లైఫ్లో రిపీట్ కాకుండా ప్రశాంతంగా నా పిల్లలతో ఉండాలనేదే నా ఆలోచన. ఈ విషయం నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. మీ ఆలోచనని నేను అర్థం చేసుకోగలవి, కానీ ప్రతి అమ్మాయి బిందెలాగే ఉంటుందని మాత్రం అనుకో మాకు. ఆఫ్ కోర్స్, దానికి నేను ఏకీభవిస్తాను. నువ్వు నీ ఇష్టాన్ని నీ నిర్ణయాన్ని నాకు చెప్పావు, దానికి నేను రెస్పెక్ట్ ఇస్తాను. కానీ ఒప్పుకోలేను సంధ్య. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేనప్పి, నాలో నేనే బాధపడతాను తప్ప మిమ్మల్ని మాత్రం బాధ పెట్టలేను. మళ్ళీ మీ దగ్గర ప్రేమ పెళ్ళి అంటూ ఈ విషయాన్ని తీసుకురాను. ఇష్టం లేదని చెప్పేసున్నావు కదా, ఇంకా నా దారి నేను చూసుకుంటాను. అంటే ఈ ఇంటిని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? ప్లీజ్ సంధ్య, అలా మాత్రం చేయకు. ఈ ప్రేమ పెళ్ళి కాకుండా నాతో ఒక మంచి స్నేహితురాలిగా ఉండలేవా? ప్రేమించిన వాడితో స్నేహంగా ఉండగలమాపి, అలా ఉంటే నా ప్రేమని నేను మోసం చేసుకుని దానవుతాను. ప్రేమ వేరు స్నేహం వేరమ్మి, నా ప్రేమని నువ్వు అంగీకరించలేదని నేను ఏ రకంగానూ నిన్ను ఇబ్బంది పెట్టను. నువ్వంటే నాకు గౌరవం ఉండదబ్బి, ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటాను. వస్తానబ్బి. సంధ్య ఆగు. వదిలేయాల్సిన నా చేతిని పట్టుకున్నావేంటబ్బి? సారీ సంధ్య. ప్లీజ్ సంధ్య, నువ్వు ఇలా ఏడుస్తూ వెళ్తే మన మధ్య ఏదో గొడవ జరిగిందని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు. అంటే నేను బాధపడుతున్నందుకు నీకు ఎట్టంటి ఫీలింగ్ లేదాబ్బి? నీకెందుకుంటుంది ఫీలింగ్? నేను నీకు ఏమి కాను కదా, కేవలం నటించే భార్యని. నేను అనేది నిజం కాదబ్బి. నా మీద ప్రేమ లేకపోయినా కనీసం బాధైనా ఉంటుందేమో అనుకున్నాను, అది కూడా లేదు. అయినా ఉంటదనుకోవటం నాదే తప్పబ్బి. సంధ్య, నాకు ఫ్రెండ్స్ అంటూ నిజంగా ఎవరూ లేరు. నిజంగా నిన్నొక ప్రాణ స్నేహితురాల్లా ఫీల్ అవుతున్నాను. నువ్వు బాధపడితే నేను ఎలా హ్యాపీగా ఉండగలను? ఊరుకో సంధ్య. యష్,
అసలు నీకు సెన్స్ ఉందా? వైఫ్ అండ్ హస్బెండ్ రూమ్ లో ఉండగా ఇలా డైరెక్ట్ గా నేరుగా రూమ్ లోకి వచ్చేస్తావా? చూసుకోవా, పర్మిషన్ అడిగి రావాలన్న జ్ఞానం కూడా లేదా నీకు? పర్సనల్ స్పేస్ అంటే ఏంటో ఆ మాత్రం కూడా తెలీదా? అయినా మా రూమ్లోకి నువ్వు ఎలా వస్తావు? నీ లిమిట్స్ నువ్వు మర్చిపోయావా? ఆఫీస్లో ఎలాగూ లేదు, కనీసం ఇంట్లో అన్న నన్ను హ్యాపీగా మనశ్శాంతిగా ఉండనివ్వా. అసలేంటి నీ ప్రాబ్లం? హాస్పిటల్ నుంచి డాక్టర్ ఫోన్ చేశారు, వాస్తవ్ గారికి స్పెషల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారట, వెంటనే డబ్బు పే చేయమన్నారు. ఇది అర్జెంట్ విషయం కనుకనే నీకు చెప్పాలని వచ్చానంతే, మీ ప్రైవసీని డిస్టర్బ్ చేయాలని కాదు. ఎంత పర్సనల్ స్పేస్లో ఉన్నా తలుపులు వేసుకోకపోవడం మీ తప్పు. ఇంట్లో పిల్లలున్నారు, అది గుర్తుపెట్టుకోండి. అమ్మ అనే మాట మాత్రం నా దగ్గర అనకు రిషి, నేను మీ అమ్మని కాను. ఎందుకు నాకు ఇలాగవుతుంది? ఏ పని చేద్దామన్నా చేయబుద్ధి కావట్లేదు. బిందు అమ్మే గుర్తుకొస్తుంది, అమ్మేమో నేను మీ అమ్మని కాను అంటుంది. అమ్మ ఉంటే పిల్లలకి ఏ బాధ ఉండదంటారు, నాకేమో అమ్మే బాధ అయిపోయింది. ఎందుకంత డల్గా ఉన్నావు? సింధు అమ్మ గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే, నువ్వు మీ అమ్మ సింధు కాదని ఆమెని అవాయిడ్ చేస్తున్నా నిజానికి నీ మనసులో అలా అనిపించడం లేదు కదూ. సింధునే మీ అమ్మగా ఫీల్ అవుతున్నావు కదూ. అలా ఏం లేదు, నేనే మా అమ్మ గురించి ఆలోచించడం లేదు, నేను బాగానే ఉన్నాను. బాగున్నాను అని చెప్తూనే నువ్వు బాధపడుతున్నావు రిషి, అది నీకు తెలియడం లేదు. నేనెక్కడ బాధపడుతున్నాను? నీ కళ్ళల్లో తెలుస్తుంది నీ బాధ. నువ్వు సింధు అమ్మనే కాదు, నిన్ను కూడా బాధ పెట్టుకుంటున్నావు. ఎందుకు రిషి నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? సింధు అమ్మతో ఎందుకు మాట్లాడటం లేదు? ఆమెని ఎందుకు దూరం పెడుతున్నావు? సింధు అమ్మ ఎలాంటిదో ఎంత మంచిదో నీకు తెలుసు కదా. నువ్వు ఆమెతో ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు రిషి. ఇంతకు ముందు సింధు అమ్మతో నువ్వు ఎలా ఉండేవాడివి, ఎంత హ్యాపీగా ఉండేవాడివి. ఏ అను, నీకు ఇంకేం పర్లేదా? ఎందుకెప్పుడు మా రిషి చుట్టూ తిరుగుతావు? అసలు ముందు వారు పక్కన నుంచి లే. ఇప్పుడు నేనేం చేశానని నా మీద కోప్పడుతున్నావు? నువ్వెందుకు మా రిషికి సింధు గురించి అలా మంచిగా చెప్తున్నావు? సింధు అమ్మ మంచిది కాబట్టి మంచిది అని చెప్తున్నాను, అది కూడా తప్పేనా? చెడవాళ్ళ గురించి మంచిగా చెప్పడం తప్పే. సింధు ఎలాంటిదో రిషికి తెలుసు. ఎవరు చెడ్డవాళ్ళు? సింధు అమ్మ అను.
శశి, నువ్వు మీ అమ్మ మంచిది అను, ఒప్పుకుంటాను. అంతేగాని సింధు అమ్మ చెడ్డది అంటే ఊరుకోను. అంటాను సింధు చెడ్డది చెడ్డది చెడ్డది. అలా అనద్దు నానా. అంటాను. అనద్దు అంటున్నాను కదా. అంటాను. అయ్యో అయ్యో అయ్యో, ఎందుకే శశిని కొడతా ఉండవు? నేనేం కొట్టలేదు. నువ్వు కొట్టకుండానే శశి కింద పడిపోయి ఉండదా? వాళ్ళింట్లో ఉంటూ వాళ్ళ తిండి తింటూ వాళ్ళ మీద తిరగబడతావా? ఎంత ఎంత పొగరే నీకు? నీకే పొగరు. అమ్మో, నాకే పొగరంటావా నిన్ను? కన్యాకుమారి గారు, నా ఫోటో కవర్ పేజీలో పడిందా? ఏది? నాతో పాటు ఈక్వల్గా సింధు ఫోటో కూడా కవర్ పేజీలో పట్టమా? చెయ్యి.